సార్ మంత్రి గారు, మంత్రి గారు రెస్పాండ్ అవుతారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మరి ఇది రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద మాట్లాడవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తవుతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక కరువు రహిత రాష్ట్రంగా మారేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అంచేత ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి ఈరోజు ప్రభుత్వం మారినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాటిని గౌరవ మంత్రి వారి దృష్టికి మరి ప్రశ్నల రూపంలో తీసుకొస్తూ ఉన్నా. అందులో నెంబర్ వన్, మరి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క పశ్చిమ గోదావరి జిల్లా మరి ఏదైతే జంగారెడ్డిగూడెం లో మీటింగ్ లో ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష, ఏదైతే అంచనాలు ఇష్టానుసారంగా పెంచేసి 16,000 కోట్ల నుంచి 59 కోట్ల వరకు కూడా చేర్చి అవినీతిమయం పోలవరం ప్రాజెక్ట్ చేశారని స్వయంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు వాస్తవమా కాదా? మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలకు మరి ఈ రోజు అనుగుణంగా ఈవేళ కేంద్రంలో మన పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు మరి ఆ రోజు 55,000 కోట్లకు పెంచినట్లుగా మరి కేంద్రం మరి కమిటీల ద్వారా టీఎస్సీ సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి మనం చూస్తూ ఉన్నాం. అందుచేత మీ ద్వారా మంత్రివారు నేను అడిగేది ఏంటంటే, ఏదైతే 16,000 కోట్ల నుంచి 55,000 కోట్ల వరకు ఇష్టానుసారంగా అంచనాలను పెంచేసి అవినీతిమయం చేశారన్నటువంటి మీ మాటలకు విరుద్ధంగా ఈరోజు 55,000 కోట్లు కేంద్రం ఆమోదిస్తూ ఉన్నది. అందుచేత మీరు గతంలో 16,000 కోట్లకు ఏదైతే నిర్మాణ క్రమంలో వ్యయం అవుతుందని అన్నారో దానికి కట్టుబడి ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని మీరు ఏదైనా కుదించి వేస్తారా సార్? అడుగుతున్నా, అదే అదే మాట్లాడండి, మాట్లాడండి. క్వశ్చన్ వేసింది మేము సార్, క్వశ్చన్ వేసింది మేము, ప్రజలకు సమాధానం చెప్పాలి. లేదా ఆ రోజు కేవలం ఎన్నికల్లో ప్రచారం కోసం లబ్ధి పొందడానికే మేము అసత్యం మాట్లాడాం అని ప్రజలకు క్షమాపణలు చెప్పి 55,000 కోట్ల రూపాయలతో మీరు పనులు చేస్తారనేది నెంబర్ వన్ తేల్చాలి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏదైతే, ఈవేళ మరి ఈ ప్రాజెక్ట్ మీద రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ వేస్తా ఉన్నారు, సంతోషం. మరి ఆ కమిటీ కూడా ప్రాథమిక నివేదిక ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని టెండర్స్ పై ఒక నిర్ణయం త్వరితగతిగా తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే మంత్రివారిని అడుగుతూ ఉన్నాం, మీరు రివర్స్ టెండరింగ్ గా లేకపోతే ఇంకో టెండరింగ్ గా తీసుకోండి. కానీ గతంలో ఉన్నటువంటి అనుభవాలు ఏదైతే మధుకాన్ ఏదైతే సంస్థను మనం 2008లో టెండర్ ని రద్దు చేస్తే మళ్ళీ 2013లో 5 సంవత్సరాలు పట్టింది మళ్ళీ టెండర్ అని పిలవడానికి. అందుచేత గౌరవ మంత్రి వారిని ఈ యొక్క ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వకుండా ఆ నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ ఉన్నా. నెంబర్ 3, ఏదైతే ఈవేళ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు పర్యావరణ నిమిత్తం ఈరోజు కోర్టుల్లో ఈ పోలవరం ప్రాజెక్టు మీద కేసు వేయడం జరిగింది. తెలంగాణ మొన్న ఆ కేసును వాపస్ తీసుకోమని ప్రకటన ఇచ్చారు, కానీ ఇప్పటికీ ఇంకా కోర్టు నుంచి వాపస్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మీ ద్వారా గౌరవ మంత్రి వారిని ఈ యొక్క కోర్టు నుంచి పర్యావరణ అనుమతుల నిమిత్తం ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఏ రకంగా మీరు వారిని వాపస్ తీసుకునేటువంటి విధంగా మీరు తీసుకునేటువంటి చర్యలు ఏంటని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఏదైతే ఈ గతంలో కాంట్రాక్ట్ సంస్థలు ఏదైతే ఇచ్చారో మరి ఆ సంస్థను మార్చి కొత్తగా టెండర్లు పిలుస్తామంటే కేంద్రం ఒప్పుకోనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. మరి ఈ రోజు మళ్ళీ ఆ టెండర్లు రద్దు చేసి కొత్త సంస్థలు పిలవడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి ప్రణాళిక ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి మీ దృష్టి ద్వారా మరి గౌరవ మంత్రి వారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం అధ్యక్ష. శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.